అరే ఓ రేంజర్ లా రాజేష్ గా కొంచెమన్న సిగ్గుశరం కామన్ సెన్స్ ఉన్నారా నీకు? చదువుకున్నావా లేకపోతున్నా సంకలన నాగినావరా? నిన్న కనిపించలేరా బైరీ నరేష్ గాని? బైరీలు ఎట్లా వలిగినాయి? అత్తవారిని సిగ్గుశరం రాకుండా నువ్వు ఎట్లా మాట్లాడుతావురా? నువ్వు సరస్వతి అమ్మవారి గురించి నువ్వు ఏ రకంగా మాట్లాడుతావు? మా గౌరవ న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఈ అవులం ఉండకొడుకుని ఖచ్చితంగా పట్టుకొని శిక్షించాలి. ఎందుకంటే నేను ఈ మాటలు కూడా మాట్లాడొద్దు అనుకున్నా, ఈ ముండగొడుకు గిండగొడుకు అనే మాటలు మాకు రగిలిపోతుంది. మీరు పోలీస్ మిత్రులారా, మీరు మీరు మీకు చేతనైతే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోరు, లేకపోతే మీతో కాదంటే చెప్పు, మాకు వదిలేసేయరి. మా హిందూ దేవతల గురించి ఇటువంటి అనుచిత వాక్యాలు చేసే ఏ నా కొడుకుని మాత్రం మేము ఇష్టపెట్టము. మొన్ననే నువ్వు రాముని గురించి ఒక మాట మాట్లాడినావు, ఆ మాట గురించి కూడా నీ ఇంటి మీదకి వస్తే నువ్వేం మాట్లాడుతున్నావురా? క్యూనిస్ ఆఫీస్లో మళ్ళీ నా ఫోన్ చేసినప్పుడు నా ఇంటి మీదకి వచ్చారు. నేను ఆఫీస్లో నేను ఆడ కూర్చున్నా అంటే కూర్చొని నవ్వుతలేవురా? గాడిది ముఖానికి చేతులు పెట్టుకొని నవ్వుతలు. ఆ భైరవ అక్కడ ఆడ చేసిన మాటలకు నువ్వు ఎందుకు నవ్వుతున్నావురా? ముఖానికి చేతులు అడ్డం పెట్టుకొని మాకు మాకు ఎంత మండుతుందో మాకు తెలుసు. కొడుక అయ్యప్ప స్వామి గురించి వాడు మాట్లాడిండు, వాడు క్షమాపణ చెప్పిండు, నువ్వు కూడా తక్షణమే వచ్చి మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలా కొడుక? మంచితనంగా నువ్వు క్షమాపణ చెప్తేనే మంచి మర్యాద, లేకపోతే నువ్వు ఏడ దొరుకుతాడా? నీ ఈపులు విమాన మూతలు మోగితే బిడ్డ, హిందూ పుట్టుక పుట్టిన ప్రతి ఒక్కరు నీ పచ్చల వల్ల కూడా నీకు చూస్తున్నారు. నువ్వు మర్యాదగా పోలీసులకు లొంగిపోయి పోలీసుల సమక్షాన తప్పైంది క్షమించండి, నేను ఇప్పటి నుంచి చెయ్యను అనుచిత వ్యాఖ్యలు అని చెప్పాలి. నీ పాటలు నీ కథ అంతా నీ ముడ్లికెళ్ళి తీసాం కొడుక నువ్వు అనుకుంటున్నావు, అంటే నీకు నమ్మకం లేకపోతే నువ్వు నమ్మకబే బాడకవు. నువ్వు ఏంద్రా, నువ్వు నీకు నమ్మకం లేకపోతే దేవుళ్ళ గురించి నువ్వు నమ్మకు. నువ్వు సభాముఖంగా ఎట్లా చెప్తావు? సోషల్ మీడియా తరపు నుంచి ఎట్లా చెప్తావురా? నువ్వు వీడియోలు వైరల్ చేసుకుంటా ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా మీరు సోషల్ మీడియాలో పెట్టుకుంటా వీడియోలు వైరల్ చేసి మీరు నమ్మకపోతే నమ్మకుర్రా భయ్, మిమ్మల్ని ఎవరు నమ్మంటుండు? ఆ ముండగొడుకేమో ఫోన్లు చేస్తాం, మా అయ్య గుడిని మా అమ్మ గుడిని అంటే మీరు ఎవరు గుర్తే మాకెందుకురా? మా దేవుళ్ళ గురించి పిచ్చి పిచ్చిగా మాటలు మాట్లాడారనుకో, కొడుకులారా చెప్పులతో చెప్పులతో కొట్టి చెప్పుల దండాలు మెడకేసి గాడిని మీద ఊరేగేసాం, గుండు కొట్టించి ఖబర్దార్ ఏమనుకుంటున్నావు? ఏం కామరూపిని అంటే ఏం మాట్లాడుతున్నావురా? విద్యారంభం కరుష్యామి సిద్ధిర్భవతం మేషద అనే వాక్యాలకు నీకేమైనా తెలుసారా? కామరూపిలు అంటే నువ్వు ఏం మాట మాట్లాడుతున్నావురా? బెస్ట్ ఫెలో, చదువుకున్నావు? చదువుకున్నావా లేకపోతే మనం సంకలన నాగినవరా గాడిది? రేంజర్ రాజేష్ నీకు ఇది ఫస్ట్ హ్యాండ్ వార్నింగ్, ఫస్ట్ హ్యాండ్ లాస్ట్ ఇది చెప్తున్నా. మంచి మర్యాదతో వచ్చి క్షమాపణ చెప్పు. గౌరవ న్యాయస్థానాలు మా కమిషనర్ గారి మీద మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా వాడిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే రాస్తారోగోలు అయితే ఇంకా ఏమన్నా అయితే వాడు మాకు దొరికితే మాత్రం పిచ్చి కుక్కను కొట్టినట్టే కొడతా. మిత్రులారా, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీరు ఖచ్చితంగా కామెంట్లో చెప్పుర్రి, వానికి ఏ శిక్ష అయితే కరెక్ట్ అవుతుందో మీరు చెప్పాలి. బైరి నరేష్ గారు చేసిన వ్యాఖ్యలకు వాడు క్షమాపణ చెప్పిండు, తప్పైందని ఒప్పుకుండు. ఆయన తప్పైందని ఒప్పుకున్నా సరే వానికి తప్పేది లేదు. వాడు ఇంకోసారి వాడే కాదు, నువ్వే కాదు, నీ అసలు ముండ కొడుకులు ఎంతమంది వచ్చి మా దేవుళ్ళ గురించి ఉల్టా సీదా మాట్లాడితే మీ అందరు పచ్చవలుగుతాయి అని నేను సభాముఖంగా చెప్తున్నా. చూస్తూనే ఉండండి కొడుకులారా, రాముని గురించి కానీ ఏ దేవుళ్ళ గురించి అయినా మాట్లాడిననుకో, ఇక మీకు ఉన్నదే సరగోసా చెప్తున్నా. అంటే హిందువులు అంటే అంత తక్కువ చిన్న చూపు అనుకుంటున్నారా మీరు? ఏ హిందువులనే కాదు, క్రైస్తవులనే కాదు, క్రిస్టియన్ ఏ దేవుళ్ళ గురించి కూడా ఎవడు మాట్లాడే హక్కు మనకు ఎవరికి లేదు. మన దేవుని మనం మొక్కుకోవాలి. నువ్వు నమ్మవు కదా, నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నమ్ముతావు కదా, ఆయనకే మొక్కు. మా దేవుళ్ళని మొక్కుమని చెప్పినవరా మీకు గాడిది? చెప్తున్నా మంచి మర్యాదతో చెప్తున్నా, ఇది నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అనుకో.